హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వంటశాల నేను మీ విజయాని అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మన వంట పండు మిర్చి చూసారా తింటారా బాగా వద్దులేండి చాలా కారంగా ఉన్నాయని బాబు మిరపకాయలు అయితే గోబు గుగ్గి మనిపోయి ఎలాగా ఉన్నాయి ఏమైనా నోట్లో పెట్టుకుని కాదు కాసిన వేసామంటే పచ్చిమిరకాయన ఉన్నట్టు పచ్చిమిరపకాయ కారం అంటే ఇది ఇంకా మిర్చి చాలా కారంగా ఉంటుంది అయితే ఈ మిరపకాయలు సీజన్ కదండి ఇప్పుడు మిరపకాయలతో చాలా రకాల పచ్చళ్ళు పెడుతున్నాం అయితే ప్రస్తుతం ఇంకా నేను పెట్టలేదు ఇప్పుడు పెడతాను అనమాట మిరపకాయలతో కూడాను అయితే ఈ మిర్చి పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇప్పుడైతే ప్రస్తుతం పచ్చడి కాదు పేస్ట్ అంటే దీన్ని పేస్ట్ కింద చేసుకుని నిల్వ ఎలా ఉంచుకోవాలో చెప్పబోతున్నాను అనమాట దేనికండి అది పేస్ట్ చేసు అని అంటే చాలా వాటికి యూజ్ అవుద్దండి కారం కన్నా ఈ పండు మిరపకాయ పేస్ట్ వేసుకుని చేసుకునే వంటలు మాత్రం చాలా బాగుంటాయి నేనైతే కుండ బిర్యానీ కూడా ఈ పండిమిర్చి పేస్ట్ వేస్ట్ చేస్తాను అలాగే చికెన్ పకోడీ కూడా పండిమిర్చి పేస్ట్ వేస్ట్ చేస్తున్నాను అనమాట ఆ వీడియోస్ కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను లైన్గా ఒక దాని తర్వాత అవుతాయి అవి కూడా మిస్ కాకుండా చూడండి అయితే ఈ పండిమిర్చి పేస్ట్ని ఒక ఆరు నెలల వరకు నిల్వ ఎలా ఉంచుకోవాలో చూపించబోతున్నానండి మరి చాలా ఈజీగా అసలు ఎంతోసేపు పట్టదండి పెద్ద పనేం కాదు ఒక పది నిమిషాలు మన కాదు అనుకుంటే చాలా ఈజీగా పని అయిపోతుంది అయితే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే మా వీడియోస్ కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేస్తే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి మరి ఎందుకు మిరపకాయ పేస్ట్ చేసేద్దాం ఇప్పుడు మనం ఇదిగోండి ఇక్కడ మిరపకాయలు అయితే తీసుకున్నాను ఇవి ఆల్రెడీ తీసుకొచ్చి వారం రోజులు అయిందండి అయితే ఇప్పుడే తీసుకొచ్చి అయితే ఏం కాదు మీకు ఒకవేళ తెచ్చిన తర్వాత ఒక వారం పది రోజులు మీరు వాడకుండా ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసినా కూడా అవి ఇలాగ పేస్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట వీటిని నేను శుభ్రంగా కడిగి ముచుకులు తీసేసి తుడిచి కొద్దిగా ఆరబెట్టుకున్నాను అనమాట తడి లేకుండా అయితే వీటిని ఇప్పుడు కొంచెం ఇలాగా కట్ చేసుకుని అప్పుడు మిక్సీలో వేసేసుకుని పేస్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఇదిగోండి ఇగో ఇలా అన్నీ ఇలాగ ముక్కల కింద ఒకటేసారి డైరెక్ట్గా మనం అంత పెద్ద ఇవి పండిమిర్చి వేస్తామంటే నల్గం అనమాట అందుకు ఇందులో ఒక నాలుగు స్పూన్లు అంతా ఉప్పు వేసుకోవాలి వేసుకోండి నార్మల్ సాల్ట్ కాకుండా ఇలాగా రాళ్ళు ఉప్పేసుకోండి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట మీకు చూపిస్తాను నేను పేస్ట్ ఎలా చేసుకుని అంటే ఎంత మోతాదులో పేస్ట్ చేసుకోవాలో చూపిస్తాను మిర్చి పేస్ట్ ఇలా చేస్తాం అయితే ఇక్కడ ఇందులో గింజలు ఉన్నాయి చూడండి అక్కడక్కడ ఈ గింజలు ఉన్నా పర్వాలేదండి ఏం కాదు అయితే మనకి మిర్చి మాత్రం మెత్తగా నలగాలి ఇలా మెత్తగా నలిగిందంటే సరిపోద్ది మీరు గింజలు అంతా నలిగేదాకా చూడండి గింజలు మొత్తం అంతా నలగమండి ఇలాగే ఉంటాయి అక్కడక్కడ గింజలు బాగానే కనిపిస్తాయి ఏం పర్వాలేదు మనకి ఓన్లీ మిర్చి పేస్ట్ అయిపోతే చాలు మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను పదండి ఇదిగోండి స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టేసుకున్నాను మట్టి పాత్ర పెట్టాను నేనైతే ఒకవేళ మీ దగ్గర లేకపోతే నార్మల్గా ఇత్తడిదైనా సరే లేకపోతే ఐరన్ అయినా సరే లేకపోతే నాన్ స్టిక్ అయినా సరే మీ ఇష్టం అనమాట ఇందులో ఇది పేస్ట్ మనం రుబ్బుకుని పెట్టుకున్నాం కదా అది వేసేసుకుందాం ఇదిగోండి ఇందులో ఈ పేస్ట్ వేసేసుకోవాలి మూకుడు పెట్టి కొంచెం వేడెక్కిన తర్వాత మనం రుబ్బుకున్నాం కదా మిర్చి పేస్ట్ ఇదిగో ఇందులో ఆయిల్ వేస్తున్నాను మామూలుగా గరిటెలతో అయితే ఒక గుంట గరిటె ఆయిల్ పడుతుందండి ఇందులో చూడండి ఇలాగా కలుపుకోవాలి కొన్ని ఒక పది నిమిషాల పాటు ఈ ఆయిల్ ఇప్పుడు మనం వేసాం కదా ఇది పీర్ చేసుకుని తర్వాత మళ్ళీ ఆయిల్ పైకి వెళ్తుందండి అప్పుడు వరకు దీన్ని వేయించుకోవాలి మీరైతే ఇంట్లో చేసినప్పుడు ఎగ్జుట్ ఆన్ చేసుకోండి ఎందుకంటే ఘాటు మామూలుగా ఉండదు మనం ఇలా వేయించుకున్నప్పుడు నాకంటే ఇక్కడ అంత ఓపెన్ ఏరియా కాబట్టి కొంచెం బయటకు వెళ్ళిపోద్ది ఈజీగా గాలికి దగ్గు వస్తుంది ఘాటు బాగా వస్తుంది లేదంటే ఓ పని చేయండి మాస్క్ వేసేసుకోండి మీరు రాకుండా చూడండి వేగుతుంది ఎక్కువ రోజులు ఇంకా నిలవ ఉండాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు నేను ఇందులో ఆయిల్ వేసి వేయిస్తున్నాను కదా ఇది ఒక ఆరు నెలల పాటు నిలవు ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బయట అయితే పెట్టకూడదు ఇంకా మీకు వన్ ఇయర్ వరకు నిలవ ఉండాలి ఒక ఎయిట్ పోనీ ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ వరకు నిలవ ఉండాలంటే ఇందులో ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి నార్మల్గా రిఫైండ్ ఆయిల్ కాకుండా నేను ఇప్పుడు నార్మల్ రిఫైండ్ ఆయిల్ వేసాను మీకు అలా కాదు అనుకున్నప్పుడు ఆలివ్ ఆయిల్ వేసుకోండి వన్ ఇయర్ వరకు నిలవుంటుందన్నమాట అలాగే ఉప్పు కూడా కరెక్ట్గా వేసుకోవాలి ఏదో ఒకటో రెండో స్పూన్లు వేసుకున్నారనుకోండి అప్పుడు ఆ ఉప్పు సరిపోకపోయినా కూడా తొందరగా పాడైపోద్ది అయితే నేను ఎంతకు ఎంత వేసుకోవాలంటే నేను ఇందాకప్పుడు పండిమిర్చి నూట యాభై గ్రాములు ఉన్నాయండి మిర్చి అయితే వాటికి ఒక నాలుగు స్పూన్లు వేసాను ఇంకొక స్పూన్ ఎక్కువైనా పర్వాలేదు మనం ఏమైతే ఎందులో అయితే వాడుకుంటామో అందులో కొంచెం ఉప్పు తగ్గించుకుంటే సరిపోతుంది అప్పుడు ఇలా చూడండి ఎలా వేగిందో ఇదిగోండి ఇంకొంచెం వేగితే సరిపోద్ది ఆయిల్ అప్పుడు పైకి తేలుతుంది కదా కొంచెం వస్తుందనమాట ఆయిల్ అప్పటి వరకు వేయించుకోవాలి ఇదిగో చూడండి అక్కడక్కడ ఆయిల్ కనిపిస్తుంది చూడండి ఇలాగా ఆయిల్ పైకి రావాలన్నమాట మనం ఒక్క గరిట ఆయిల్ వేసే నూట యాభై గ్రాములు ఆ పండిమిర్చికి లేకపోతే మీరు మరీ తక్కువ వేసే ఆయిల్ ఆయిల్ రాలేదండి పైకి అంటే మనం ఏం చేయలేం మళ్ళీని ఇదిగోండి ఇలా ఆయిల్ పైకి తెలినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇది చల్లారినిద్దాం చల్లారిన తర్వాత ఒక బాటిల్లోకి తీసేసుకుందాం ఇదిగోండి చల్లగా అయిపోయిందండి మన పండిమిర్చి పేస్ట్ అయితేనే ఇప్పుడు ఇంత బాగా చల్లారిపోయిన తర్వాత మీరు ఒక వన్ అవర్ పాటు బయట అలాగే చల్లగా వదిలేయండి కాలు తగిలేలాగా లేదా ఫ్యాన్ కింద పెట్టుకున్నా సరే ఇది బాగా చల్లారిపోయిన తర్వాత అప్పుడు ఒక సీసాలో వేసుకుని మనం గట్టిగా మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇదిగోండి మిరపకాయ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఆరు నెలల వరకు మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు నిలవ ఉంటుంది మనకు ఉప్పు కనుక తక్కువ అయితే మాత్రం తొందరగా పాడైపోయే అవకాశం ఉంటుంది కావాలంటే ఒక స్పూన్ ఎక్కువ వేసుకోండి ఉప్పు మీరు ఏమన్నా చేసేటప్పుడు పేస్ట్ ఇదే వేస్తారు కదా అలాంటప్పుడు కొంచెం తగ్గించి వేసుకొని చూసుకొని వేసుకుంది కానీ ఉప్పు అయితేనే మరి నిలవుంటుంది ఇది ఇంకా కావాలంటే మీరు ఎంత కావాలో అంత మీరు ఎక్కువ అయితే చేసుకోండి లేదంటే తక్కువ చేసుకోండి నేను ప్రస్తుతం అయితే ఇందులో చేసి ఇచ్చాను చేసి మీకు చూపించాను నేను ఇంకొక దాంట్లో చేసి మళ్ళీ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నేను ఎక్కువ వాడతానండి పే పండుమిర్చి పేస్ట్ అయితేనే మిర్చి పేస్టు నిలవ ఆరు నెలలు నిల్వ ఉండేలాగా ఎలా చేసుకోవాలో చేసి చూపించాను కదండి మీ వీడియో చూసిన వాళ్ళు మీకు నచ్చిందంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్లైకాను క్లిక్ చేయండి బెల్ లైకాన్ క్లిక్ చేసి ఆన్లైన్ ఆప్షన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేస్తారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తే మరి ఇంకెందు ఆలస్యం మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుద్దాం